పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గాజువాక హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈసారి 60% ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు విద్యార్థులను హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అరుణ్ కుమార్ అభినందించారు. మొత్తం 426 మంది బాలురు బాలికలు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 236 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్ వర్షిని 578, షాజిన 568, ఎన్ చంద్రిక 544, హర్ష 531, టి యామిని 538 మార్కులు సాధించగా వీరితో పాటు 13 మంది 510 మార్కులు సాధించారు. నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ గాజువాక హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్ బాగా వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లాస్ట్ ఇయర్ మీద ఒక 10-15% మాకు రిజల్ట్ పెరిగింది. 271 పాస్ అయ్యారండి అవుట్ ఆఫ్ 470. టోటల్గా 60% రావడం జరిగింది. 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు 15 మంది పిల్లలు ఉన్నారు. టోటల్గా 578 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయండి. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పిల్లల్ని అదేవిధంగా ఇంత పర్సంటేజ్ తీసుకొచ్చి ఇంత 400 మంది పిల్లల్లో కూడా ఇంత మంచి పొటెన్షియాలిటీ ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేయగలిగి ఇలా మంచి మార్క్స్ తీసుకుని వచ్చినందుకు మా టీచర్స్ని అదే పద్ధతిలో కష్టపడి చదివి పిల్లలు కూడా మంచి మార్క్స్ తీసుకొచ్చిన పిల్లలు కూడా స్కూల్ యాజమాన్యం తరఫున కమిటీ తరఫున అందరినీ అభినందన తెలియజేసుకుందాం. అదేవిధంగా మాకు ఈ విధంగా స్పెషల్ క్లాసులు పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి డీసీ బోర్డు మెటీరియల్ ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న మా జిల్లా యంత్రాంగం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మేము ఒక ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్ సార్. మా పిల్లకి లంగ్స్ ప్రాబ్లం వల్ల మేము ఆ రోజు మా పరిస్థితిని బట్టి మా హై స్కూల్లో జాయిన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. అంటే హై స్కూల్ అనేసరికి నార్మల్గా ఏంటంటే పిల్లలు ఎక్కువ అందరి పిల్లలు పనికిరాని పిల్లలు తేలికగా సులభంగా చూస్తారు సార్. కాకపోతే ఏదైనా మా పరిస్థితిని బట్టి మాకు ఇదే పొజిషన్ అని చెప్పి మా పిల్లల్ని జాయిన్ చేసాం. జాయిన్ చేసాక కూడా చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ఎలా చదువుతాడా ఏంటి అనే ఆలోచన ఉండేవాళ్ళం. దానికి తగ్గట్టు ఏం లేదు సార్. హై స్కూల్ ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంది సార్. టీచర్స్ అందరూ మంచి టీచర్స్, ఎంకరేజ్మెంట్, చదివే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకా చదవాలి అని సపోర్ట్ ఇచ్చి మంచిగా మా పిల్లడికి వేళ 5:30 వచ్చేసారు. అది నేను చాలా ఆనందపడుతున్నాను. మా ఆయన గారు ఎక్కడున్నా సంతోషపడతారు సార్. ఈరోజు మా పరిస్థితిని బట్టి మాకు ఈ మార్క్స్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం సార్. ప్రైవేట్ స్కూల్లో ఎంత ఫీజులు కట్టినా ఈరోజు ఈ మార్క్స్ వచ్చినా రాకపోయినా మా పరిస్థితిని బట్టి, కాకపోతే టీచర్స్ అందరూ పలాన సబ్జెక్ట్స్ అందరూ బాగా చదువుతాం అని చాలా ఎంకరేజ్ చేశారు సార్. అందరు టీచర్స్కి మా ఇద్దరు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.